అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకు ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాం ఎందుకన్నా? అరే అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకు ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఇడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా పైనుంచి పడిందిరా? ఎవరమ్మా ఊడుకొట్టింది? కాని మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటుంది ఇదో పెద్ద కత్తిలాగా. అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న లైట్ తీసుకో. ఏయ్ ఎవరితరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏయ్ పిలవరా. ఉంది పిలవే. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరో డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. పదివేళ అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా. రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దెబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేస్. కోకటి నిల్తో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్న ఎప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఎవడు అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టుకొట్టు, ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి ఈ రెండు వేలతో ఈ దెబ్బ తుడి చేయండి. నేనున్నా కదా. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కైరజ ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి. శ్రేయా మొత్తం 5,000 అయింది, మరేమైనా? మనమ్మా నీ ఓపిక కాని. అబ్బా ఎంత రిలాక్స్ ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చరా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటావు. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగు బ్యాటింగు లాంటివా? రే కళ్ళు పోతాయి నా కొడక, శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష, నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా పిన్నింటికి వెళ్ళాలి. ఐరాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది చెప్పవే. మేము వెళ్ళేది కాలేజీకి కాదు, సినిమాలకి షికార్లకని వాడితో కూడా చెప్పు. ఏమైంది ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా, కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా, డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది, సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసుపోయింది అంది, నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయో దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే కొట్టు. ఏదో సెల్లో నువ్వుని, 24 గంటలు ఫోన్లు మెసేజ్లుని, ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆ బెహ చెప్తుంటే వినబడదా? పిన్ని నువ్వు ఆగు. ఏ నువ్వు రావే. చెప్పవే ఎవరతను? యాదారామ్ అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని
జాబ్ మానేశాడు. మానేశాడా, బయటికి తోసేశారా? అందుకే 6 మంత్స్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాల? 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాప. ప్రతిసారి అంటున్నావు, వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో, యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నడ్డు పెట్టుకుని నిన్ను ఊట్ చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడు ఈ టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ డౌన్ చేస్తుంటాడు. నా యాదో అలాంటి వాడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా, అది జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్లే చూసుకుంటారు. నేను ఇంకా లక్షన్నరే పెట్టింది, ఒక్కొక్క తైతే 5-6 దాకా పెడతాయి. పెడతారే పెడతారు, పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ యాదవ్ ఫోన్ చేయమను. యాదవ్ కాదు, యాదా. ఎవడో ఒకళ్ళే, ముందు ఫోన్ కాల్. హలో యాదా. ఆ బంగారం. స్పీకర్ 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 అంది. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా. సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకొచ్చే, వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేత్తోడి తినడానికి ఏమైనా. తింటావు తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడే అంటాడు, బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. మీరు యాదాకి బాధితులేనా? చూడు, నా యాదా నా యాదా అంటున్నావు, వీడు చాలా మందికి యాదా. నడు సంగతి చూసాం. నాకు కూడా కావాలరా, నా స్కూటీ పెప్ నాకు కావాలి. ఇలాంటి ఉంటే పడతారు. అబ్బా చి, సిగ్గులేదురా. అమ్మాయిల దగ్గర డబ్బులు అడుగుతారా? అమాయకులరా వీళ్ళు, నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయిచాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి, ఆ జుట్టు ఏంటి, ఆ నగలేంటి?